నుంచి వెంకట్ గారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. రంజిత్ గారు చెప్పండి. సరే, టాపిక్ కన్నా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి. ఇప్పుడు మీ వాయిస్, అక్కడ ఉన్న విశ్లేషకుల వాయిస్ బాగా వినిపిస్తుంది. ఈ కాలర్స్ కాల్ చేసేది కొంచెం లైట్ గా వినిపిస్తుంది అండి. అది ఒకటి సరి చూడండి. తప్పకుండా. సరే, ఇది ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటే సార్, ఈ రోజు రాజకీయాల్లో అలవాటు పడిన వాళ్ళు గాని, రౌడీయిజం లోకి వెళ్ళిన వాళ్ళు గాని, జీవితం అంతం అనేది అందులోనే అయిపోవాలండి. వెనుదిరగటానికి లేదు. ఇక ఈ రోజున వంశీ గారి ఎపిసోడ్ మనం గనక చూస్తే, ఇది నిజంగా ఒక రాజీనామా పత్రము రెండు పార్టీలండి. ఇక్కడ సుజనా చౌదరి గారిని కలిశారు 25వ తారీఖున ఉదయం కలిశారు. దానికి ఆయన ఏదో ఫ్రెండ్షిప్, నాకు ఆర్థికంగా సహాయం చేశాడని చెప్పేసి అక్కడ చెప్పారు. తరువాత వైసీపీ నాయకులను కలిశారు. ఇది కలిసిన తర్వాత వైసీపీ నాయకులు గాని లేదా వంశీ గారు గాని ఏది ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టి అది వాస్తవం అవాస్తవం అని చెప్పి ఏ విషయాన్ని కూడా బయటకైతే వెల్లడించలా. ఇక నిన్న రాజీనామా చేసిన దగ్గర నుంచి ఈ ప్రచార మాధ్యమాల్లో జరిగేది ఏంటంటే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని, తనని, అధికారులను అడ్డం పెట్టుకుని ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి వైసీపీ మీద బురద జల్లటం, అలాగే టీడీపీ చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద ఆయనకేదో మంచి అభిప్రాయం ఉన్నట్టు, మీరు ఇన్నాళ్ళు నాకు మంచి తోడుగా ఉన్నారన్నట్టు ఇక్కడ రెండు విషయాల్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఒకటి సార్, ఈయన నిజంగా రాజకీయాల నుంచి నిష్క్రమించే వ్యక్తి అయితే ఇంకా 4 సంవత్సరాల 7 నెలల వరకు ఇంకా ఈయనకి టైం ఉంది. ఇప్పుడు ఈ రోజున రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే ఇతని కార్యకర్తలకి అండెవరు ఉంటారండి? అంటే ఈయన రాజకీయాల నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఈయన మీద ఉన్న కేసులు గానీ లేకపోతే కార్యకర్తల మీద ఉన్న కేసులు గాని ఇప్పుడు ప్రభుత్వం ఎత్తేస్తుంది అంటారా? ఎత్తేది కదా. మరి అటువంటి అప్పుడు ఈయన రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానని చెప్పేసి ఎలా చెప్తాడు? దీనికి రీజన్ ఏంటంటే, ఇక్కడ వాస్తవంగా వచ్చేసేసి చంద్రబాబు గారి నాయకత్వం అనేది వయసు మీద పడిపోయి సన్నగిల్లింది అనేది వాస్తవం. ఆయన కొడుకుని ఒక నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పి తెర మీదకి తీసుకొద్దామని చెప్పి చూశారు ప్రజలు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారి నాయకత్వాన్ని తిరస్కరించారు. టీడీపీ అనేది ఇక నాయకత్వం లేమితో అనేది బాధపడుతుంది అనేది వాస్తవం. ఇక ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే, ప్రత్యామ్నాయం రాష్ట్రంలో ఉంది వైసీపీ. వైసీపీ పార్టీలోకి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు విధాలుగా వంశీ గారు చేసిన కామెంట్ లేటి ఒకటేమో మీరు మంచోళ్లే, రెండోది వచ్చేసి వైసీపీ నా మీద తప్పుడు కేసులు పెడుతుంది అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి నేను బలంగా ఉంటానని హామీ ఇస్తేనేమో అటుండిపోతారు. అటు హామీ ఇవ్వలేదనుకోండి, ఇక్కడ వైసీపీలోకి వెళ్ళాలి అంటే అర్థం ఏంటండి? రాజీనామా చేయాలి. కానీ రాజీనామా ఏం చేశాడండి? స్పీకర్ పార్మెంట్ లో ఇవ్వలేదు. అటు కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక గట్టిగా హామీ ఇవ్వలేదనుకోండి, ఇప్పుడు ఏమైందంటే ఈ ఇచ్చిన రాజీనామానే రేపొద్దున స్పీకర్ పార్మెంట్ లో చేస్తారు. రైట్ రైట్ చేసి వైసీపీలోకి వెళ్ళిపోతాడండి. రైట్, థ్యాంక్ యూ.